కాకినాడ జిల్లాలోని పర్తిపాడు మండలంలో తిష్టవేసిన పులి ఇప్పుడు రౌతులపూడి మండలంలోకి వెళ్ళిందన్నమాట. రౌతులపూడి మండలంలో ఎస్ పైడుపాల గ్రామంలో దాని ఆచూకీ తెలిసింది. అయితే అక్కడ కొంతమంది యువకులు సోషల్ మీడియా ద్వారా కొన్ని వదంతులు అయితే సృష్టించారు. అక్కడ ఒక వాగులో చిక్కుకుందని, బురదలో కూరుకుపోయిందంటూ కూడా అక్కడ వార్తలు వచ్చాయి. దాంతో అధికారులందరూ కూడా అప్రమత్తమై సుమారు ఒక 5 కిలోమీటర్లు ఎటువంటి రోడ్డు లేని ప్రదేశంలోకి నడుచుకుంటూ వెళ్ళారు. సుమారు చాలామంది ఊరు ఊరంతా వెళ్ళినట్టుగా కొన్ని వేల మంది జనం అక్కడికి వెళ్ళారు. వెళ్ళి చూడగా అక్కడ పులి జాడలు ఏమీ కనిపించలేదు, ఇదంతా వదంతులే అని అధికారులు ఒక అంచనాకు వచ్చారన్నమాట. దీనిపై ఇంకా లోతైన పరిశోధన అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ లేదనే సమాచారం అయితే అధికారుల్లో ఉంది. ఇలాంటి పుకారులు వస్తున్న నేపథ్యంలో అధికారులకు కూడా చెమటలు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. అదిగో పులి, ఇదిగో పులి అంటూ రకరకాల రూమర్స్ వస్తున్నాయి. అయితే రూమర్స్ వ్యాప్తి చేయొద్దంటూ అధికారులు కోరుతున్నారు.